పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీ కృపలో మమ్మల్ని బలపరిచి ఈరోజు మీ సన్నిధిలో ఈ విధంగా నిలువబెట్టి లోతైన మీ ఆత్మ సత్యాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, జ్ఞానం ఇవ్వండి తండ్రి, మాకు వివేకం ఇవ్వండి, మాకు నేర్పించండి. గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మమ్మల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులుపెట్టు పాపాన్ని విడిచిపెట్టి విసర్జించి తండ్రి మీ కుమారుడైన క్రీస్తు మాకు అప్పగించిన బాధ్యతను మా భుజాల మీద మోస్తూ సిలువకు సాక్షులుగా నమ్మకస్తులుగా మా సిలువనెత్తుకుని మీ కుమారుడైన క్రీస్తును వెంబడిస్తూ మునుముందుకు కొనసాగడానికి మమ్మల్ని సిద్ధపరచమని, సంఘమును ఇంకా బలపరచమని, విశ్వాస పరీక్షకు నిలబడిన వారై శోధనలు జయిస్తూ వేదనలు జయిస్తూ అన్ని విషయములు యందు తండ్రి మిమ్మల్ని మెప్పిస్తూ మీ చిత్తము నెరవేరుస్తూ జీవితకాలం అంతా తండ్రి భాగ్యవంతులుగా విశ్వాసమందు స్థిరులుగా కొనసాగడానికి సహాయం చేయమని, వెతబడుతున్న ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో మనకి స్ఫూర్తినిచ్చేటువంటి చరిత్రలు చాలా ఉన్నాయి. దాని గురించే హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేశారు. 12వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయో దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, ఎవరి వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్తయో దానిని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో, ఈ లోకములో మనం గెలవాలి, ఈ పందెములో మనం గెలవాలి, పడిపోకూడదు, ఓడిపోకూడదు. వీఆర్ ఆల్ బిలీవర్స్, వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. నువ్వు గృహిణివి కావచ్చు, లేకపోతే మోటివేటర్ కావచ్చు, టీచర్వి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉద్యోగస్తురాలివి కావచ్చు, ఉద్యోగస్తుడివి కావచ్చు, వ్యాపారస్తుడివి కావచ్చు, కూలివాడివి కావచ్చు, ఇంకేదైనా సరే నీ లైఫ్లో నీ జీవనోపాధి కోసం రకరకాల మార్గాలు ఎంచుకున్న వాడివి కావచ్చు. కానీ మనందరి మోటివ్ ఒకటి ఉంది, అదేంటంటే మనందరికీ మూకుమ్మడిగా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. మనందరి జీవన విధానాలు వేరు. నువ్వు ఎక్కడో వర్క్ చేస్తున్నావు, గవర్నమెంట్ ఆఫీసులోనో ప్రైవేట్ ఆఫీసులోనో, లేదా ఇంట్లో ఒక హౌస్ వైఫ్లోనో, ఒక పిల్లలకు బాధ్యత గల తల్లిలోనో, లేకపోతే ఇంకా షేర్ మార్కెట్ స్పెషలిస్ట్లానో, సంథింగ్ ఏదో వర్క్ చేస్తున్నావు, నువ్వు చేసుకో. కానీ మూకుమ్మడిగా మనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉన్నాయి. ఈ లక్ష్యాలు ఏంటి అని అంటే, 1, సువార్త ప్రకటించడం మన బాధ్యత. సువార్త ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. నా మీద కాదు, ఎవరి మీద? మన మీద. ఎవరు మోపారు? దేవుడు మోపాడు. మన మీద మోపబడి ఉన్నది సువార్త ప్రకటించవలసినటువంటి భారం. అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ లైఫ్ ఫ్లోలో పోతుంది, కానీ సువార్త మిస్ అవ్వకూడదు, ఎందుకంటే అది దేవుడు మనకు మీద పెట్టినటువంటి బాధ్యత. లైఫ్ ఎలా పోతున్నా సువార్త మాత్రం మన జీవితంలో ఉండి తీరాల్సిందే, దానికి మనం కట్టుబడాల్సిందే, అది చెయ్యాలి. ఏ పరిస్థితులు అయినా సరే మనం దేవుని పని చేయాలి. ఏ పరిస్థితులు అయినా సరే మనం దేవుని గురించి బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. భూమి మీద మనం జీవించున్నంతకాలం అవి మనకు తప్పవు, చెయ్యాలి కదా. ఇవి అందరూ మనం ఒప్పుకున్నాం, ఇవన్నీ కూడా. అయితే ప్రియులారా, కొందరు ఏమంటారంటే, నాకు సామర్థ్యం లేదు కదండి, నేను ఎందుకు పనికిరాను కదండి, నా వల్ల ఏమవుతుందండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు చెప్పకూడదు ఆ మాట ఇక్కడికి వచ్చి. అస్సలు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, నీ వల్ల ఏం కాకపోతే నువ్వు ఇక్కడికి రావు. గెట్ మై పాయింట్? నువ్వు నీ వల్ల ఏం కాకపోతే నువ్వు ఇక్కడి వరకు రావు. నీ వల్ల ఏం జరగదు అనుకుంటే నిన్ను ఇక్కడి వరకు దేవుడు రప్పించడు. నిన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాడు అని అంటే, నీ వల్ల ఏదో జరుగుతుంది కాబట్టి నిలబెట్టాడు, నువ్వేదో చేయగలవు కాబట్టి తీసుకొచ్చాడు ఇక్కడికి.
నువ్వు కూడా వన్ ఆఫ్ ద పార్ట్. అందుకే ఇక్కడ కూర్చోబెట్టాడు. నువ్వెవరైనా సరే, నువ్వు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, నువ్వెవరైనా సరే నిన్ను దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడంటే నువ్వు కూడా వన్ ఆఫ్ ద పార్ట్. నిన్ను కూడా దేవుడు నిలబెట్టుకుంటున్నాడు, నిన్ను కూడా దేవుడు కావాలని కోరుకుంటున్నాడు, ఆయన మార్గాలలో నువ్వు నడవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ విషయాన్ని మనందరం గమనించాలి, ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో మనం ఇప్పుడే చదువుకున్నాం ఇంత గొప్ప సాక్షి సమూహము ఎలా ఆవరించిందట మనల్ని, మేఘం వలె. వాళ్ళందరూ కూడా ఆ ఫ్లోలో, లైఫ్ అనే ఫ్లోలో కొట్టుకుపోయారు. అప్పుడు హ్యాపీగా ఆ ఫ్లోలో పోతూ నీ మీద ఉన్నటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉందో, ఇదిగో నా భారము మీ మీద మోపుతున్నా, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉంది. సో అవి మీరు ఆ ఫ్లోలో పోతూనే వాటిని నేర్చుకుంటూ ముందుకు సాగాలి. అలాంటి ఒక చరిత్ర బైబిల్ గ్రంథంలో ఒకటి రెండు వచనాలకు పరిమితమైన ఒక ఆమె చరిత్ర ఈరోజు మనం నేర్చుకుందాం చిన్నగా. ఆమె ఎవరు అని అంటే, చూద్దాం ప్రియులారా, మన చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని తెరిచి వ్రాయబడిన మాటలు మనల్ని ఎంత బలపరుస్తాయో ఆ వ్రాయబడిన మాటల్ని మనం అధ్యయనం చేద్దాం. రోమాపత్రిక 16:1 రోమాపత్రిక 16:1 కింక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. ఎవరట ఈవిడ? కింక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. ఈ కింక్రేయ అనేది ఎక్కడుందంటే మాసిదోనియా ప్రాంతంలో ఉంది. పౌలు గారు సువార్త పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కింక్రేయ అనగా మాసిదోనియా ప్రాంతానికి కూడా వెళ్ళటం జరిగింది. అది ఒక ప్రముఖ ఓడల రేవు అప్పటికే, అక్కడ ఒక ప్రముఖ ఓడల రేవు, ప్రసిద్ధమైన ఓడల రేవులు ఉన్నాయి అక్కడ. అక్కడ నుంచి ఎన్నో వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉండేవి, అది ఒక వ్యాపార కేంద్రంగా ఉండేది ఆ రోజుల్లో. అనేక మంది ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు గోవాకి వెళ్ళిపోయినట్టు కింక్రేయకు కూడా వచ్చేవారని చరిత్ర చెప్తోంది. చాలామంది చూడండి, ఎంజాయ్ చేయాలంటే ఎక్కడ పోతుంటారు? గోవాకు పోతుంటారు. అందుకే చూడండి, గోవాలో ఇల్లీగల్ బిజినెసెస్, ఇల్లీగల్ పర్సన్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ సీక్రెట్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారని వినికిడి. అలాగే అక్కడ డ్రగ్స్, మందు ఇలాంటి మాదక ద్రవ్యాలతో పాటు ఇంకా భయంకరమైన డ్రగ్స్, కొకైన్, హెరైన్ ఇలాంటివి కూడా అమ్ముతూ ఉంటారట. అలాగే అక్కడ కొన్ని జోదాలు, అంటే రకరకాల జోదాలు అక్కడ ఆడుతూ ఉంటారట. అఫ్ కోర్స్ గోవా అంటే అవే కాదు, చర్చిలు కూడా ఉంటాయి, మంచి మంచి పురాతన చర్చిలు ఉంటాయి, ఎప్పుడో మిషనరీల కాలంలో కట్టినవి, అవి చూడడానికి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. అలాగే ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి అది కూడా చూడడానికి వెళ్తూ ఉంటారు. దరిద్రం ఉంటుంది, మంచి ఉంటుంది, ఎక్కడైనా ఇంకా తప్పదు అది, అంతే కదా. ఒక్కోసారి మనం ప్రకృతి అందాలు చూడాలని చెరువుగట్టు మీదకి వెళ్తే అక్కడ చెత్త ఉంటుంది, అందం ఉంటుంది. అలాగే గోవా కూడా అంతే, అక్కడ మంచి ఉంటుంది, అట్ ద సేమ్ టైం చెడు ఉంటుంది. మనకు కావాల్సింది మనం తీసుకోవడమే. ప్రపంచంలో ఎక్కడైనా అదే ఉంది, మనం రాజమండ్రిలో చూసినా ఎక్కడ చూసినా అదే ఉంది కదా, మంచి ఉంది మన చుట్టూ, చెడు ఉంది. ఆ వాతావరణంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మనకు కావాల్సింది మనం వెతుక్కుంటాం, ఎవరికి కావాల్సింది వాళ్ళు వెతుక్కుంటారు. సో అలా కింక్రేయ ప్రాంతం కూడా ఒకనాడు వ్యాపార కేంద్రంగా ఉంది, చాలామంది అక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కువ శాతం చెడ్డవాళ్ళు కూడా ఉన్నారని చరిత్ర చెప్తుంది. ఆ ప్రాంతానికి పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. అక్కడ ఎంతోమందికి సత్య సువార్తను బోధించారు, దేవుని కొరకు సంపాదించారు, దేవునిలో నిలబెట్టారు. అలా నిలబెట్టినప్పుడు మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానన్న దేవుని మాటలో ఫీబే అనే ఒక సహోదరు కూడా దేవుని వాక్యం చేత పట్టబడింది. పట్టబడి పౌలు గారికి విధేయురాలుగా ఉండి, పౌలు గారి యొక్క సువార్తకు ఆకర్షింపబడి, ఆయన చేస్తున్నటువంటి పరిచర్యకు ఆకర్షింపబడి, ఒక చెల్లెమ్మగా అక్కడ ఏమని పిలిచాడు? ఫీబే అనుమన సహోదరి, అంటే ఒక చెల్లెమ్మగా, పౌలు గారి చెల్లెలు, ఆత్మీయ చెల్లెమ్మ. ఒక ఆత్మీయ చెల్లెమ్మగా పౌలు గారితో పాటు పరిచర్యకు సిద్ధపడినటువంటి ఫీబే. ఈమె కింక్రేయ నుంచి, అంటే ఆ ఓడల రేవు నుంచి ఇటలీకి ప్రయాణం చేసిందని చరిత్రకారులు చెప్తారు. దానికి బైబిల్లో ఉన్న బేస్ కూడా చూస్తే ఈ రోమా అనేది ఇటలీలో ఉంది. రోమ్ నగరం ఎక్కడుంది? ఇటలీలో ఉంది.
ఇటలీలో ఉన్నటువంటి ఈ రోమ్ నగరానికి కెంక్రేయ నుంచి ఈ రోమా పత్రికను తీసుకుని వెళ్ళినటువంటి స్వార్థికురాలుగా కనబడుతున్నటువంటి సంఘ పరిచారకురాలుగా కనబడుతున్నటువంటి ఫీబే ఒక రాయబారిగా మోసుకుని వెళ్ళింది. అందుకే వాళ్ళకి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని చేర్చుకోవాలంటే అక్కడికి వెళ్తేనే కదా చేర్చుకోవాలి. ఎవరు చేర్చుకోవాలి? ఎస్, రోమ్ నగరంలో ఉన్నటువంటి విశ్వాసులు చేర్చుకోవాలి. అప్పటికి అక్కడ విశ్వాసులుగా ఉన్న వారికి పత్రిక వ్రాయబడుతోంది. ఈ పత్రిక పట్టుకొని ఆమె సముద్ర ప్రయాణం చేయాలి. అంటే మీకు స్క్రీన్ లేదు కాబట్టి లైవ్లో ఉన్న వాళ్ళకి ఒక గూగుల్ ఇమేజ్ చూపిస్తాను. అందులో మీరు చూడొచ్చు, ఆ గూగుల్ ఇమేజ్లో మీరు ఇప్పుడు మీరు మీ ఫోన్లో కూడా గూగుల్లో టైప్ చేసి చూడొచ్చు, మ్యాసిడోనియా టు డిస్టెన్స్ బిట్వీన్ మ్యాసిడోనియా టు రోమ్ అని టైప్ చేస్తే దాదాపు 1200 సుమారుగా కిలోమీటర్లు కార్మే చూపిస్తుంది. సముద్ర ప్రయాణం అయితే ఒక టైం పడుతుంది. సముద్ర ప్రయాణం అంత ఈజీ కాదు కదండి. ఒక వాడో ఒక పడవో తీసుకొని సముద్రం మీద ఆటుపోట్లు ఎదుర్కొంటూ తుఫాన్లు ఎదుర్కొంటూ బయలుదేరి వెళ్ళాలి. అయినా ఒక ఆడమనిషికి ఎంత ధైర్యం ఉండాలండి ఆ రోజుల్లో అలా బయలుదేరి వెళ్ళాలంటే. ఈ రోజుల్లోనే మన ఆడపిల్లల్ని ఎక్కడికైనా పంపించాలంటే ఎలా ఉంది, భయం భయంగా ఉంది. ఇంత టెక్నాలజీ, సీక్రెట్ కెమెరాలు, సీసీ కెమెరాలు ఉన్న రోజుల్లోనే కిడ్నాప్ కేసులు ఎక్కువైపోతున్నాయి, మిస్సింగ్ కేసులు ఎక్కువైపోతున్నాయి ఆడపిల్లల విషయంలో. అందుకే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడికి ఆడపిల్లలను ఒంటరిగా పంపిస్తే రోజులు బాగాలేదు. చాలామంది మోసగాళ్ళు సమాజంలో తిరుగుతున్నారు, కిడ్నాపర్లు సమాజంలో తిరుగుతున్నారు, వాళ్ళ జీవితాలు ఛిద్రం చేయడానికి ప్రయత్నపడుతున్నారు. మరి ఆ రోజుల్లో ఒక ఒంటరిగా ఒక ఆడమనిషి వెళుతోంది అంటే ఇబ్బందికరమైన పరిస్థితేగా. ఆమెకు వివాహం జరిగినట్టుగా కూడా అక్కడ ఏమి పౌలు గారు మెన్షన్ చేయలే. అంటే ఒంటరిగానే ఉన్నది, ఒంటరిగానే దేవుని పరిచర్యలో కొనసాగుతుంది. అంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి మహిళగా ఇక్కడ మనకి ఫీబే కనబడుతుంది. ఆ సముద్ర ప్రయాణానికి సిద్ధపడినటువంటి మహిళగా ఫీబే కనబడుతుంది. చూడండి, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల ఆమెకు ఏం చేయమంటున్నాడు, సహాయం చేయండి. ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉన్న యెడల ఆమెకు సహాయం చేయాలని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. చూసారా, అనేకులకును నాకును ఆమె ఎలా ఉందట, సహాయురాలు. మూడు విధాలుగా ఇక్కడ ఆమెను పోల్చాడు. నెంబర్ 1 సంఘ పరిచారకురాలు అన్నాడు, నెంబర్ 2 సహోదరి అన్నాడు, నెంబర్ 3 సహాయకురాలు అన్నాడు. ఒక స్త్రీని గురించి పౌలు గారు మూడు విధాలుగా వర్ణిస్తున్నాడు. ఒకటి సంఘ పరిచారకురాలు, రెండోది సహోదరి, నా సహోదరి, మూడోది సహాయకురాలు. ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఒక మహిళ ఆ పత్రిక చేతితో పట్టుకొని ఆ ప్రాంతం బాగోకపోయినప్పటికీ అక్కడ ఓడలో ప్రయాణం చేస్తూ రోమా వరకు ప్రయత్నపడుతూ వెళ్ళింది అని అంటే సువార్త వ్యాప్తి కొరకు ఒక ఒక మహిళ కదులుతోంది. ఏమంటే ఊరికే పనికిమాలిన పనులకు పంపడు కదండి. ఆమెను మీరు చేర్చుకోండి అన్నాడంటే ఎందుకు చేర్చుకోవాలి ఆమెని? ఆమె చేతికిచ్చి పంపిస్తున్నాడు ఏదో పత్రిక, అది మీరు చదువుకోవాలి. విలువైన పత్రిక ఆమె పట్టుకుని వస్తుంది మీ మధ్యకు, అది నేర్చుకోవాలి మీరు. దాంట్లో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మీరు అభ్యాసం చేయాలి, అధ్యయనం చేయాలి. ఆ జ్ఞానంలో మీరు వర్ధిల్లాలి. సో దానికో సాహసోపేతమైన వనిత కావాలి. ఆ సాహసోపేతమైన వనిత ఎవరు అంటే ఇక్కడ మనం కనబడుతున్నటువంటి సహోదరి ఫీబే. ఫీబే అంటే అర్థం ఏంటో తెలుసా అండి, గ్రీకు పురాణాల్లో ఫీబే అంటే చంద్రదేవత, చంద్రదేవతకున్న పేరే ఫీబే. పేరు మారలా, ఏం మారింది, తీరు మారింది. బైబిల్ గ్రంథంలో అందరికీ పేర్లు మార్చలేదండి. చాలామంది అనుకుంటారు అన్నయ్య బాప్టిజం పొందిన తర్వాత పేరు మారిపోవాలి కదా అంటారు. ఏం పేరు మారిపోకర్లా, నీ పేరు అలా ఉంచుకో. మంచి పేరు అయితే మరి ఏమైనా దరిద్ర కొట్టి పేరు అయితే మార్చుకో. అర్థమైందా, నీ పేరు మంచిది అనుకో, ఉంచుకో, తప్పే ఉంది. ఆ పేరుతో కూడా నువ్వు దేవుని పరిచర్యలో ఉన్నావంటే అక్కడ పేరు అడ్డం కాదు. ఫీబే అంటే అర్థం ఏంటి మరి, ఫీబే అంటే ఏం పేరు,
చంద్రదేవత. ఈ చంద్రదేవత అను పేరు కలిగినటువంటి ఈమె తన పేరు అలాగే ఉంచుకుంది, తీరు మాత్రం మార్చుకుంది. గ్రీకు పురాణాల్లో ఉంటుంది ఫీబే, ఆ పేరే ఈమెకు పెట్టేశారు. వాళ్ళ తల్లిదండ్రులు గ్రీకులు కాబట్టి, ఆ గ్రీస్ దేశానికి ఆ పరిసర ప్రాంతాలకు చెందినవారు కాబట్టి, గ్రీస్ దేశస్థులు కాబట్టి ఆమెకు కూడా ఏమని పేరు పెట్టారంటే ఫీబే అని పెట్టారు. ఇప్పుడు ఇక్కడ వాక్యం ప్రకటించిన చెల్లెమ్మ పేరు కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో అయినంత మాత్రాన పేరు మార్చేద్దాం, ఇప్పుడు చెల్లికి మార్చేద్దామా? నో, తీరు మారిందిగా చాలు. ఆ పేరు అలాగే ఉండనివ్వండి. ఆ పేరు అలా ఉంచుకొని తీరు మార్చుకుని వాక్యం బోధిస్తోంది సంతోషించాల్సినటువంటి విషయం. లేదండి ఇప్పుడు మార్చేద్దామండి, రూతో ఎస్తేరో పెట్టేద్దామంటే ఎందుకంతలా అవసరమేముంది? ఆ రూతు బ్రతుకు, ఎస్తేరు బ్రతుకు, లేకపోతే ఆ మరియ బ్రతుకు, ఆ ప్రిస్కిల్ల బ్రతుకు తన బ్రతుకులో చూపిస్తే చాలు కదా, పేర్లు ఎందుకు? ఇప్పుడు మీరు అందరూ పని కట్టుకుని పేర్లు మార్చేసుకోక్కర్లా, పేర్లేం మార్చేసుకోక్కర్లా. అసలు పేరు మార్చుకోవాలన్న రూల్ ఎక్కడైనా బైబిల్లో ఉందా? లేదు, ఎక్కడా లేదా రూల్ లేదు అసలు. మరి కొంతమంది పేర్లు దేవుడు మార్చాడు కదంటే అఫ్కోర్స్ మార్చచ్చు, ఆ పరిస్థితిని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి దేవుడు మార్చాడు అంటే దాని ద్వారా ఒక సైన్ సమాజానికి, ఒక సూచన సమాజానికి చూపించడం కోసం. అలానే అందరి పేర్లు మార్చినట్టుగా లేదుగా, ప్రతి ఒక్కరి పేరు మారుస్తూ పోయినట్టుగా లేదు. ఏవో కొన్ని సందర్భాల్లో ఉన్నాయి కానీ అన్ని సందర్భాలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మీరు అర్జెంటుగా పేర్లు మార్చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవ సమాజం అంతా నేర్చుకోవాలి మనం పేర్లు మార్చుకోవడానికి రాలేదు దేవుని దగ్గరికి. మరి ఎందుకు వచ్చాం? తీర్లు మార్చుకోవడానికి వచ్చాం. సో కొరింథుకు తూర్పు భాగాన ఉన్నటువంటి ఓడరేవు ఈ కెంక్రేయ. కొరింథులో గాయు అనే సహోదరుడి ఇంట్లో ఉండగా పౌలు గారి పత్రిక రాసి ఆమెకిచ్చి పంపించాడు. ఇప్పుడు కెంక్రేయ నుంచి, ఆ ఓడరేవు నుంచి ఆమె ఆ సముద్రం మీదుగా ప్రయాణం చేస్తూ దాదాపుగా 1200 సుమారు కిలోమీటర్లు, అవి చూపిస్తుంది గూగుల్లో. మరి ఆమె ఏ రూట్లో వెళ్ళిందో ఎవరికి తెలుసు? అప్పట్లో వాళ్ళు ఏ రూట్లో వెళ్ళావో మనకు తెలియదు కదా, వాడ వెళ్ళే మార్గం. సో ఆ మార్గం గుండా వెళ్ళింది, వెళ్ళి వాళ్ళకి అక్కడ ఇచ్చింది. అందుకే ఇక్కడ ఏం రాశాడంటే ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. అపొస్తల కార్యాలు 18:8 వచనం చూద్దాం ఒకసారి. దీనికి మూలం, ప్రారంభం అపొస్తల కార్యాలు 18:8 వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభు నందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు, ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడట. ఎంత? 1.5 ఇయర్ ఉన్నాడు అక్కడ. ఈ 1.5 ఇయర్లో ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయో, ఈ 1.5 ఇయర్లో ఎంతమంది దేవుని వైపు తిరిగారో, ఈ 1.5 ఇయర్లో ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయో, ఎన్ని పడిపోయిన జీవితాలు కట్టబడ్డాయో. ఆ గ్రీక్ పురాణాలు కూడా చాలా వల్గరగా ఉంటాయండి, ఆ గ్రీకు దేవుళ్ళు కూడా చాలా వల్గరగా ఉంటారు. ఆ బొమ్మలు చూస్తుంటే ఒక చెక్కగా అనిపిస్తుంటుంది మనకి. అందులో చాలా అవి కాపీ కొట్టబడ్డాయిలేండి, ఆల్రెడీ గతంలో మాట్లాడాను. కాపీ పేస్ట్ గ్రీక్ పురాణాలు కొన్ని. ఆ గ్రీక్ పురాణాలు చదువుతుంటే ఎక్కడో చూసినట్టుందబ్బా, ఎక్కడో విన్నట్టుందబ్బా, ఎక్కడో చదివినట్టుందబ్బా అనిపిస్తుంటుంది. అలాంటివి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆ ప్రాంతంలో చేసినటువంటి పరిచర్య, పౌలు గారి పరిచర్య, ఆ ప్రాంతంలో చేసినటువంటి సేవ. మరో వచనం మనం అదే అధ్యాయంలో చూస్తే 18 వచనం కూడా చూద్దాం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల మీద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో, ఎక్కడ కెంక్రేయ అంటే అక్కడ ఎవరు ఊరది ఫీబే, ఆ కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళాడట. ఆ ప్రిస్కిల్ల ఆకులాని వారు కూడా అతనితో వెళ్ళిరి. ఏమండి? సో అక్కడ ఉండగా ఈమె ఎప్పుడు పట్టబడిందో, ఆ ప్రతికూల పరిస్థితుల్లో చాలా గొడవలు జరిగాయి అక్కడ.
చాలామంది స్త్రీలను రేపేవారు పౌల మీదకి, మూర్ఖులండి, దొంగలు, చాలా దొంగలు స్త్రీలను రేపేవారు. స్త్రీలను రేపి ఆయన్ని ఏదో విధంగా హింసకు గురి చేయాలి, ఇబ్బందికి గురి చేయాలనుకునేవారు. మొన్న ఒక ఆయన హైదరాబాద్ నుంచి ఒక ప్రధాన అధికారి దగ్గర ఉండేటువంటి వ్యక్తి మనల్ని బాగా ఇష్టపడతాడు, ఆయన నాకు కాల్ చేశాడు. ఒక ప్రధానమైన అధికారి ఆఫీసులో ఉండేటువంటి వ్యక్తి కాల్ చేసి, అన్న మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి, అందు ఒక విధంగా మీ పేరు మెన్షన్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, ఏదో దాంట్లో మీ పేరు ఇరికించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అంటే రెండు విధాలుగా ప్రాబ్లం ఉండదని ప్లాన్ చేసుకుంటున్నారు, సో ఇది అని కొంత కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. చెప్పుకొస్తే నేను ఏమన్నానంటే, ఫ్లోలో పోతున్నాం అయితే అవుతుంది అవని అన్నాను. ఇందాకే చెప్పాను కదా, లైఫ్ ఈజ్ ఏ ఫ్లో. ఒకవేళ నా జీవితంలో అరెస్ట్ కావాలని ఆ లైఫ్లో నా లైఫ్లో అది అలా ఎదురైంది అనుకోండి, ఐ డోంట్ కేర్, జైలు ఎప్పుడు చూడలేదు, సరదా చూసొస్తా లోపలికి వెళ్ళి. అంతేగాని ఎవరికో భయపడేటువంటి క్యాండిడేట్ కాదు ఇక్కడ, దేనికో భయపడి మూసు కూర్చొని ముడుచుకొని కూర్చొనే క్యాండిడేట్ కాదు. బయన పెడితే అక్రమ కేసులు బనాయించాలి తప్ప నా మీద ధైర్యంగా కేసు పెట్టే దమ్మే ఒకటి, రైట్ వేలో వచ్చి కరెక్ట్ వేలో వచ్చి. సో ఎవడన్నా అరెస్ట్ చేశాం కాబట్టి వాడికి బదులు నిన్ను కూడా అరెస్ట్ చేయాలి కాబట్టి నిన్ను కూడా అరెస్ట్ చేస్తామంటే యూ కెన్ ప్రొసీడ్, ఐ డోంట్ కేర్, బెయిల్ తెచ్చుకుంటాం, కోర్టుకి వెళ్తాం, తిరుగుతాం, మాకు తెలియని కోర్టులే, రెండు రోజులు మీటింగ్ ఆగుద్ది అంతే అంతే కదా, అంతకుమించి పోయేదే ఉండదు. సో అదే చెప్పాను నేను సహోదరుడితో, లేదులేనా అయినా కొంచెం జాగ్రత్తగా ఉండను, ఇంకా జాగ్రత్తగా ఉండేదే ఉంది, నేనన్నా భయపడితే దాక్కుని తిరగాల ఏంది, జాగ్రత్తగా ఉండేదే ఉండదు. సో స్త్రీలను కూడా రేపుతారు ఇక్కడ. పౌలు గారి మీద ఎవరిని రేపారు? ఆ పట్టణం అంతా గలిబిలి చేసి స్త్రీలను రేపటం, ఆయన మీద అన్యాయంగా మాట్లాడడం, అన్యాయంగా వాళ్ళని సమాజ మందిరాలకు తీసుకెళ్ళటం, యూదులు అన్యాయంగా అధికారుల దగ్గరికి ఈడ్చుకుని వెళ్ళడం, ఇలా ఎన్ని చేసినా ఆయన అనుకున్నాడు లైఫ్ ఈజ్ ఏ ఫ్లో, నడుస్తోంది జీవితం నడవని ప్రభువే చూసుకుంటాడు. నాకు వచ్చిన కష్టం ఏమి లేదు, నాకు వచ్చిన కన్నీళ్ళు ఏమి లేవు, నాకు వచ్చిన భయాలు కూడా ఏమి లేవు అనుకున్నాడు. మంచి మాట్లాడతాడు, మంచి కోసం నిలబడతాడు, ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటాడు, వాదిస్తాడు, ఒప్పిస్తాడు. కొందరేమో మూర్ఖుడు అంటారట, కొందరేమో ఈ అవివేకి చెప్పినది ఏమిటి అన్నారట, కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటి అన్నారట, ఇలా రకరకాల మాటలు ఎదుర్కొన్నాడు. కానీ దేనికి తలొగ్గల, ఆయనకున్న విశ్వాసం ఆయన అలా బలపరిచి నిలబెట్టి నడిపించింది. అలాంటి వ్యక్తితో పాటు నడిచిందంటే ఫీబే క్యారెక్టర్ చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. ఆ కింక్రే నుంచి అన్నయ్య ఒక మాట చెప్పాడు, నా ఆత్మీయ అన్నయ్య, మరి అంతే కదా ఆత్మీయ అన్నయ్య ఆ సహోదరికి, నా జీవితాన్ని నిలబెట్టి, అంటే కింక్రేలో ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో, ఆమె గత జీవితపు అనుభవాలు ఏంటో, ఆమె పాత బ్రతుకు ఎలా ఉండేదో మనకు తెలీదు. ఐ థింక్ ఆ ఏరియా అంతా చెడిపోయిన ఏరియా కాబట్టి, ఆ ఏరియా అంతా పాడైపోయిన ఏరియా కాబట్టి, ఆమె కూడా ఆఫ్ కోర్స్, ఎందుకంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి, ఆమె కూడా ఆ ఫ్లోలో కొట్టుకుపోయి ఉండొచ్చు మేబీ. కానీ ఎలా పట్టబడిందో తెలియదు, కానీ పౌలు గారి మాటలకు ఆకర్షింపబడింది, పౌలు గారు చేస్తున్నటువంటి సువార్తకు ఆకర్షింపబడింది. ఆకర్షింపబడి పౌలు గారితో పాటు ఆ పనిలో ప్రయాసపడడానికి ముందుకొచ్చింది. ముందుకొచ్చి ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో చూడండి, అందులోనే 12 వచనం చూడండి, గల్లియోను అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతను తీసుకొని వచ్చారట. తీసుకొచ్చి ఏమంటున్నారు, వీడు, ఇంకా అలాగే అంటారు, మరి వీడు వాడని అంటారు గౌరవంగా పౌలు గారు అని ఎందుకు అంటారు, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాటలాడబోగా గల్లియోను, యూదులారా ఇది ఒక అన్యాయము కానీ చెడ్డనారము కానీ ఇని ఎడల, నేను మీ మాట సహనంగా వింటే న్యాయమే, ఇదేదో ఒక ఉపదేశం, ఏదో మాట్లాడుకున్నారు మీరు, ఏదో ప్రసంగం ఇది, ఆ పేర్లు మీ ధర్మశాస్త్రాన్ని గురించిన వాదం అయితే మీరే దాన్ని చూసుకోండి, ఇలాంటి సంగతుల గురించి విమర్శ చేయడానికి నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారి న్యాయపీఠం ఎదుటి నుంచి తోలేసాడట. ఏ పోండి దరిద్రం కేసు, కేసు అసలు నాకు వద్దు, మీరు చూసుకోండి, ఇదేదో నాకు ఇదేమన్నా చెడ్డ నేరమా, లేకపోతే ఏమైనా మడరా, లేకపోతే ఇంకోటి ఏమైనా మానభంగమా, లేకపోతే ఏమైనా దొంగతనమా, అలాంటివి ఏమైనా ఉంటే పట్టరండి నా దగ్గరికి, ఒక అధికారిగా పరిష్కరిస్తాను.
అందుకని ఈ పేర్లు ఉపదేశాలు ఇవి అవి అంటే నా దగ్గరికి వస్తే దీనికి నేనేం చేయలేను మీరు మీరు చూసుకోండి అని చెప్పి తోలేశాడట. అప్పుడు అందరూ సమాజ మందిర అధికారిని స్వస్తినేసిన పట్టుకుని న్యాయపీఠ కొట్టసాగిరట. స్వస్తినేసిన కొడుతున్నారట. అయితే గలియోను వీటిలో ఏ సంగతిని గురించి ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. గలిబిలి 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 వాతావరణంలో ప్రభువుని నమ్మింది ఆ కింక్రేయలో ఉన్నటువంటి ఫీబే. ఆ గలిబిలి వాతావరణం, ప్రశాంతత లేని పరిస్థితి, అయినా ప్రభు కొరకు నిలబడింది, ప్రయాణం చేసింది, ఎక్కడికో వెళ్ళింది, దేవుని పరిచర్య కొరకు తనను తాను సమర్పించుకుంది. అలాంటి వాళ్ళ గురించి పౌలు గారు రాసినటువంటి మరో అద్భుతమైన మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభునందు ఏకమనస్సు గలవారయుండుడని యువదీయును సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. వీళ్ళిద్దరికి ఏకమనసు లేదు, కొట్టుకు చేస్తున్నారనమాట. సంఘాల్లో ఉంటుంటారు ఇలాంటి వాళ్ళు, ఒకరంటే ఒకరు పడదు, సహోదరులే. మళ్ళీ చిన్నప్పుడు ఇంక కొట్టు చేచ్చారు అన్నదమ్ములు అంటే ఒక అర్థం ఉంది, ఇక్కడ కొట్టు చేస్తే నవ్వుతారు. సహోదరులు కొట్టు చావకూడదు, సహోదరులు ఐక్యముగా ఉండాలి. ఏమైనా ఉంటే మనం సర్దుకుపోవాలి, ఏమైనా ఉంటే తగ్గించుకుని ఉండాలి. అంతే తప్ప సహోదరులు కొట్టుకు చేస్తే అసలు అది దైవ సంబంధమైన విధి విధానాలు కావు. మీరు అసలు దేవుని పిల్లలు కారు, మీరు అసలు పరిపూర్ణులు కారు, మీకు అసలు బుర్ర ఎదగలేదు అని అర్థం. ఇక్కడ కూడా వంకాయ కోసం చిక్కుడికాయ కోసం దెబ్బలాడుకున్నారనుకోండి, వచ్చి మీ బతుకులు తగలే అంటాడు దేవుడు. ఇక్కడ కూడా చికెన్ మొక్క కోసం మటన్ మొక్క కోసం కొట్టు చేచ్చారనుకోండి, దేవుడు ఏమంటాడు, చిసి అవతల బాగుండు అంటాడు అంటాడండ. సో కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి భావజాలం ఉండకూడదు. రైట్, చదువు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంత్తోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ఎవరు? ఫీబే లాంటి వారు నాతో కూడా ఏం పడ్డారు? ప్రయాసపడ్డారు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. సువార్త పనిలో నాతో కూడా అని వాళ్ళని కూడా కలుపుకున్నాడు. కానీ ఈరోజు చాలామంది కావాలని స్త్రీలను దూరం పెడుతుంటారు. స్త్రీ మాట్లాడకూడదు ఇక్కడ, స్త్రీ కనీసం ఆమెను కూడా చెప్పకూడదు, స్త్రీ పాట పాడకూడదు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ ఏమంటాడు, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ప్రయాసపడ్డారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. గనుక వారికి ఏం చేయాలి? సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. సువార్త పనిలో కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళు చేస్తున్న సువార్తకు మీరు సహకరించండి. అలా సహకరిస్తే వారు పొందే ప్రతిఫలం మీకు కూడా దొరుకుతుంది. చూసారా? వారు పొందే ప్రతిఫలంలో మీకు కూడా నేను వాటా ఇస్తాను, వాళ్ళతో మీరు కూడా కలిసి పనిచేయండి అంటున్నాడు. ఆ సహకారుల పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయట? జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి. అందుకే పంపువారు, ప్రకటించువారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటించుదురు. అంటే ప్రకటించేవారు ఏమవ్వాలి? పంపబడాలి. పంపాలంటే ఎవరు పంపాలి? మనం పంపించాలి. ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటాడు 4వ అధ్యాయంలో 13వ వచనం చూడండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నారు, చాలా మంచి పని చేశారు అన్నాడు. చూసారా? పౌలు గారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో, పౌలు గారికి ఉన్నటువంటి శ్రమలో ఎవరు పాలిభాగం తీసుకున్నారట? ఫిలిప్పీలు పాలిభాగం తీసుకున్నారు. అన్ని చోట్ల డేరాలు కొట్టుకుని బతకలేదు ఆయన. ఎక్కడో కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులు అలా ఉన్నాడు, కానీ కొన్ని చోట్ల సంఘం ఆయన బలపరిచింది, సంఘం ఆయన పోషించింది, సంఘం ఆయన నిలబెట్టింది, సంఘం ఆయన సువార్త పరిచర్యలో ఫుల్ సపోర్ట్ చేసింది. ఆయన వెళ్ళాలి, ఆయన బాగుండాలి. ఆయన బాగుంటే, ఆయన వెళితే అనేక మందిని మా పని కూడా ఆయన ఒక్కడు చేసి వచ్చేయగలడు. సో ఆయనకి మేము సపోర్టివ్గా ఉంటే చాలు. యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాను యుద్ధ నిలిచిన వాని భాగం కూడా, కాపలా ఉన్నవాడి భాగం కూడా అంతే అన్నాడు దావీదు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా అంటున్నాడు, సువార్త పనిలో ఎవరైతే సహకారులుగా ఉన్నారో వారికి కూడా ఐ విల్ సపోర్ట్ అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఒక పార్ట్ ఆఫ్ ద ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి విధానాల్లో ఒక పార్ట్ కూడా మనకిస్తానన్నాడు. ఆయన కోరిక అది, ఆయన ఇష్టం అది.
అక్కడ రాయబడిన మాట చూడండి, నా శ్రమలో మీరు పాలు పొచ్చుకున్నారు, చాలా మంచి పని. పిలిప్పీలారా, నేను సువార్తను ప్రారంభించి బోధింపను ప్రారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరాలు తీర్చడానికి సహాయం చేశారు అన్నాడు. ఎవరు అవసరాలు తీర్చారట వీళ్ళు? ఒక సువార్తికుడు అవసరాలు తీర్చారు. వాళ్ళ దగ్గర ఉన్న ధనంతో సువార్తికుడికి సపోర్ట్ చేశారు, కొన్ని వస్తువులు కూడా ఇచ్చారు. నువ్వు సేవ చేయి, మేమిచ్చిన వస్తువులు ఆ సేవలో వినియోగించు. నీ సేవ కొరకు ఏమైనా వస్తువు కావాలంటే మమ్మల్ని అడుగు, మేము ఇస్తాం. ఆ మాట కింద రాయబడిన చూడండి, నేను ఈమెను అపేక్షించేలా చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెబుతున్నాను. నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు. ఎవరు పంపిన వస్తువులు? పిలిప్పీలు పంపినటువంటి వస్తువులు. అపప్రదృతి వలన పుచ్చుకొని ఏమయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరము ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు, తీర్చును. ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రభు ప్రేమను బట్టి మీరు చేసిన పనికి ప్రతిఫలం తప్పక ఇస్తాడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఆయన మరిచిపోయేవాడు కాదు. మీరు చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. సో సువార్త పనిలో నాతో పాటు ప్రయాసపడిన ఆ స్త్రీలు మీ ముందుకు వస్తున్నారు కనుక, ఎక్కడో కెంక్రే నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మీ దగ్గరకు వచ్చినటువంటి ఫీబేను ప్రేమతో చేర్చుకోండి. ప్రేమతో చేర్చుకుని ఆమెకు ఏమైనా కావాలంటే ఇచ్చేయండి అన్నాడు. అదే రాశాడు రోమపత్రిక 16వ అధ్యాయం. రోమపత్రిక 16వ అధ్యాయం. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల ఆమెకు సహాయం చేయాలని ఆమెను గురించి మీకు సిఫార్సు చేస్తున్నాను. ఆమెను మీరు తక్కువగా చూడకండి, ఆమెకు మీరు విలువనివ్వండి, ఆమెను గౌరవించండి. ఆమె ఒక సంఘ పరిచారకురాలుగా, నాకు సహాయకురాలుగా మీ ముందుకు వచ్చింది, నా సహోదరిగా మీ ముందుకు వచ్చింది, మీ పరిచర్యకు ఉపకరించే విధంగా మీ ముందుకు వచ్చింది, నేనిచ్చిన పత్రిక పట్టుకొని మీ ముందుకు వచ్చింది. కాబట్టి ఆమెను మీరు గౌరవించండి. ప్రభువును ప్రేమించినట్టుగా ఆమెను కూడా ప్రేమించండి. ఎందుకంటే ఆమె ప్రభు పనిలో మీ ముందుకు వచ్చి నిలబడింది. నా సహోదరి నేను పంపించానని చెప్తున్నాడు ఫీబేను గురించి. అలా ఎంతోమందిని పంపించాడు ఆయన. అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వారికి సహకరించండి. వారికి కావలసినవి ఏవైతే ఉన్నాయో మీరు సమకూర్చండి. వారు దేవుని పని చేస్తారు, మీరు వెనకుండి సపోర్ట్ చేయండి. వారు ప్రభు పరిచర్యలో కొనసాగుతారు, మీరు వెనకుండి వాళ్ళకి చేయూతనివ్వండి. అలా ఇవ్వడం ద్వారా సహకారుల యొక్క పేర్లు ఎక్కడ వ్రాయబడతాయి అన్నాడు? జీవగ్రంథం ముందు వ్రాయబడతాయి. ఇది ఒక యూనిటీగా చేసేటువంటి వర్క్ ఇది. ఇక్కడ పిసినితనంగా ఉండకండి, స్వార్థపరులుగా ఉండకండి, దాచుకునేవారుగా ఉండకండి, దోచుకునేవారుగా ఉండకండి, లోక సంబంధమైన వాటిని కూర్చుకునేవారుగా ఉండకండి. ప్రభు పరిచర్య కొరకు మీరు ఖర్చు పెట్టండి, ప్రభు పరిచర్య కొరకు మీరు కష్టపడండి, నిత్య జీవం కొరకు దాచుకోండి, పరలోకపు ధనాన్ని మీరు సంపాదించుకోండి అని చెప్తున్నాడు. అలా నిత్య జీవం కొరకు మీరు ఇదిగో ఈ ఫీబే మాదిరిగా కష్టపడండి. ఆమె తన జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నాయో మనకు తెలియదు, ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ దేవుడు అప్పగించిన బాధ్యత కోసం దేశాలు దాటి వెళ్ళింది. దేవుడు అప్పగించిన బాధ్యత కోసం పౌలు గారి మాటకు కట్టుబడి, ఒక దైవజనుడి మాటకు కట్టుబడి తన వంతు ప్రయాస చేసింది, తన వంతు కష్టాన్ని చేసింది. అందుకే వారి పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయట? జీవగ్రంథం ముందు వ్రాయబడ్డాయి. మేము నిజమే ప్రియులారు, ఒక మనిషి మీకు ముందు నిలబడి కనబడతాడు, కానీ ఆ మనిషి చేసే పరిచర్యకి ఎంతోమంది సపోర్ట్ ఉంటుంది, ఎంతోమంది సపోర్ట్. నేను చెప్పట్లేదు కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అక్కలు, కొంతమంది చెల్లెమ్మలు ఉన్నారు. ముఖ్యంగా ఇతర దేశాల్లో కూడా అలాంటి వారు ఉన్నారు. నాకు బాగా పరిచయమైన అక్కలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏ పని తలపెట్టినా ఎంతో కొంత మా సపోర్ట్ ఉండాలన్నయ్య మీ పరిచర్యలో, ఇది దేవుని పని కొరకు మీరు కూడా వినియోగించండి, దేవుని పని కొరకు ఇది వాడండి. మనం చేసే సెమినార్లకు కానివ్వండి, మనం చేసే కార్యక్రమాలకు కానివ్వండి, మనం చేసే నిర్మాణానికి కానివ్వండి, మనం ప్రయాసపడి ఏ పరిచర్య చేస్తున్నా వాళ్ళకి తెలియగానే వాళ్ళకు ఉన్నంతలో ఎంతో కొంత సపోర్ట్ చేయడానికి ఎప్పుడు వెనకడరు. మనం అడగకపోయినా వాళ్ళు ముందుకు వస్తుంటారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇక్కడ లేరు, కానీ వాళ్ళ ద్వారా ఎంతో కొంత ఇక్కడ పరిచర్యకు వాళ్ళు ఏమవుతున్నారు, ఉపయోగపడుతున్నారు.
కేవలం సెమినార్లో మన కష్టం మాత్రమే ఉందనుకోకండి. లిస్టులు రాసిన వాళ్ళకి తెలుసు, చాలామంది సెమినార్లో ఇతర దేశాల నుంచి కూడా కొద్ది గొప్ప సహకరించారు. నిర్మాణంలో మన కష్టం మాత్రమే ఉందనుకోకండి, ఇతర దేశాల్లో కష్టపడుతున్న అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు కూడా సహకరించారు. వాళ్ళ పరిచర్య కోసం ఎప్పటికప్పుడు సిద్ధపడుతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు, శ్రమ పడుతూనే ఉంటారు. వాళ్ళు ఎవరికి కనబడరు. ఇక్కడ విజయప్రసాద్ అనేవాడు ఒకడే కనబడతాడు మాట్లాడుతూ, లేదా నా మీద నాతో పాటు వేదిక మీదకి వచ్చి పనిచేస్తాను మీరు కనబడతారు. అర్థమవుతుందా? కానీ వాళ్ళు కనబడకపోయినా వాళ్ళ ప్రతిఫలం ఎక్కడికి పోదు. ఎంత క్లియర్గా వాక్యం సెలవిచ్చిందో చూడండి. సహకారుల యొక్క పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి అన్నాడు? జీవగ్రంథం ముందు వ్రాయబడ్డాయి. నా శ్రమలో మీరు నాతో కూడా పాలు పుచ్చుకునేది మంచి పని అన్నాడు. సో ఫీబే లాంటి దేవుని పరిచర్యకు ఉపకరించే స్త్రీలు నిలబడాలి. దేవుని పరిచర్య కొరకు కష్టపడగలిగే స్త్రీలు నిలబడాలి, శ్రమ పడగలిగే స్త్రీలు నిలబడాలి. పరిచర్య జరగడం ముఖ్యం మనకి. అది ఎంత గొప్పగా జరగాల అని ఆలోచించాలి. ప్రార్థిస్తూ పనిచేయాలి, ప్రార్థించాలి, ప్రార్థిస్తూ పనిచేయాలి. అలా స్త్రీలు కష్టపడాలి, పురుషులు కష్టపడాలి. లైఫ్ అలా వెళుతూ ఉంటుంది. శోధనలు రావని అనుకోకండి, వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి, ఉండిపోవు. అవేం ఉండిపోవలాగా, వస్తాయి పోతాయి, పగలు రాత్రిలాగా వస్తుంటాయి పోతుంటాయి. లైఫ్ మాత్రం వెళ్ళిపోతూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. మన జీవితం దేవునికి అనుకూలంగా మారాలంటే స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. అందరూ ఆయన ముందు ఒకటే. ప్రభువా నేనున్నాను ప్రభువా నీ కోసం అంటే ఆయన నిన్ను నన్ను ఎవరినైనా సరే నిలబెట్టుకుంటాడు, ఏదో విధంగా నిలబెట్టుకుంటాడు. అది నువ్వు బ్యాక్ బోన్గా ఉండొచ్చు, లేకపోతే ఫ్రంట్కి కనబడవచ్చు, వెన్నెముక ఎవరికి కనబడదు, కానీ అది లేకపోతే మన బతికే లేదు. తెలుసు కదా మీకు బ్యాక్ బోన్. మన వెన్నెముక ఏదైతే ఉందో ఆ వెన్నెముక లేకపోతే మన జీవితం ఏమైనా ఎందుకని పనిచేస్తుందా? వేస్ట్. లైఫ్ అంతా వృధా అయిపోయినట్టే. కానీ ఎవరికైనా కనబడద్దా? వెన్నెముక్క ఏమైనా ఫెయిరెన్ లవ్లీ రాస్తారా? వెన్నెముక్క దండేస్తారా? ఫెయిరెన్ లవ్లీ రాస్తారా? పౌడర్ రాస్తారా? ఏమి చేయరు. కానీ అది ఉండాలి. అది లేకపోతే ఏమి లేదు, టోటల్ బాడీ కూలిపోయినట్టే. స్పైనల్ కార్డ్ దెబ్బతింది అనుకోండి, మొత్తం అంతా పోయినట్టే. కొలాప్స్, మంచం పట్టడమే మన పరిస్థితి. ద సేమ్ వే ఒక పరిచర్య జరుగుతుందంటే కనిపించని ఎంతోమంది అక్క చెల్లెమ్మలు, ఎంతోమంది అన్నతమ్ములు ఉంటారు వెనక. వాళ్ళు సమాజానికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? ప్రభుకు తెలుసు. ఇక్కడ ఫీబే గురించి మనకు ఒకే వచనంలో కనబడుతుంది. ఇంకేమో ఆమెను గురించి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మనకు అర్థమవుతోంది ఆ ఒక్క వచనంలోనే ఆమెను గురించి ఎంత చక్కగా రాశాడో. ఆ రెండు మూడు వచనాల్లోనే ఆమె యొక్క జీవితాన్ని మనకి ప్రస్ఫుటం అయ్యేలా చేసేసాడు అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆమె ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలబడిందో, ఎన్ని కష్టాలు ఎదుర్కొందో, పెళ్లి చేసుకుందో చేసుకోలేదో, ఆమె ఇంట్లో నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో. అసలే చంద్రదేవత. మరి చంద్రదేవతకి ఇబ్బందులు ఉంటాయి ఉండవా? ఎందుకుండో? చాలామంది మేము అన్ని కుటుంబంలో నుంచి వచ్చాం, అన్ని కుటుంబంలో నుంచి, నువ్వే కాదు వీళ్ళు కూడా అన్ని కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే. బైబిల్లో ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళు కూడా అన్ని కుటుంబంలో నుంచి వచ్చారు. సో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో మహాతల్లి, ఎన్ని కష్టాలు ఎదుర్కొందో మహాతల్లి. సో అవన్నీ ఎదుర్కొంటూ ప్రభు కోసం నిలబడిందంటే చాలా గ్రేట్ కదా. కాబట్టి లైఫ్లో ఏమున్నా ఏమి లేకపోయినా ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయండి. మొదట ప్రతిఘటించకండి. ప్రతిఘటిస్తే సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఇంకా అది అంతే అనుకున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నా పరస్ చిరిగిపోయింది అనుకోండి, చిరిగిపోయిందని ఏడుస్తూ కూర్చుంటే నాకు మళ్ళీ అతుక్కుంటుందా? నా పరస్ చిరిగిపోయే ఉంటుందని నేను యాక్సెప్ట్ చేయాలి ముందు. అర్థమవుతుందా? నా చెప్పు తెగిపోయింది అనుకోండి, నా చెప్పు తెగిపోయే ఉంది అని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని నా చెప్పు తెగిపోయింది, ఇంకంతే. నా దాని ముందు నేనేం మార్చలేను, దానితోనే ఏదైనా అడ్జస్ట్ చేసుకుని కుట్టించుకునో సూది పినిచ్చి పెట్టుకునో తిరగాలంతే, ఇంక వేరే దారి లేదు. లైఫ్లో కూడా అంతే. అది నష్టమా కష్టమా కన్నీళ్ళ ఇరుకుల ఇబ్బందుల మనుషుల ఏమైనా సరే, ఇంక మన జీవితంలో అది ఉందంటే దాన్ని యాక్సెప్ట్ చేయడమే. దాన్ని అలా యాక్సెప్ట్ చేసి భరిస్తూ ముందుకు పోవాలి. ఆ ఫ్లోలో కొట్టుకుపోతే ఏదో ఒక రోజు మనకి విడుదల వస్తుంది, ఏదో ఒక రోజు మనకి సంతోషం వస్తుంది, ఏదో ఒక రోజు మనకు ఆనందం వస్తుంది. అది ఉండబట్టే మన జీవితానికి ఏదైనా మేలు జరుగుతుందేమో. కానీ మనం ఫీబేలాగా ధైర్యంగా ఉండాలి, జీవితాన్ని ఈదాలి, గెలవాలి, ఎదురెదాలి, పోరాడాలి. నమ్మకస్తులుగా ప్రభు పరిచర్యలో కొనసాగి చచ్చిపోవాలి. అలా మనందరం ఉందామా? వద్దా? ఉందామా? ఉన్నాం. అదే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈరోజు. నేర్చుకుందాం. మన జీవితం చాలా అందమైంది, దేవుడిచ్చాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని అసలు వదలడు.
మన డాడీ హీస్ మై ఫాదర్, హీస్ అవర్ ఫాదర్. ఆయన ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. మన ప్రతి కదలిక ఆయనకు తెలుసు, మన ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మనం ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాం, ఎప్పుడు ఆయనతో కనెక్ట్ అయ్యే ఉంటాం. మనుషులు నేను వదిలేస్తారేమో కానీ ఆయన మాత్రం నేను ఎప్పుడు వదలడు. సో అలాంటి ప్రేమామయుడైన కన్న తండ్రి పాదాల చెంత నిత్యం సంతోషంగా ఆనందంగా గడిపేద్దాం. ప్రభు సన్నిధిలో యుగయుగాలు సమృద్ధికరమైన జీవితాన్ని మరణం తర్వాత కూడా అనుభవిద్దాం. అలాంటి ధన్యత దేవుడు నిత్యము మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సంతోషకరమైన స్థితిలో ఆనందకరమైన స్థితిలో మనందరినీ నిలువబెట్టి గొప్ప పరిచర్య జరిగించుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లలను దీవించండి, ఇంకా ఆశీర్వదించండి. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎన్నో ప్రభు తలాంతులతో మమ్మల్ని నింపి ఎన్నో ఘనమైన కార్యక్రమాలు మీ కొరకు చేసే పిల్లలుగా మమ్మల్ని బలపరిచి సంఘాన్ని దీవించమని ఆశీర్వదించమని, మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించమని, పిల్లలందరినీ ప్రభు అభివృద్ధిపరిచి కష్టపడుతున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు వారి యొక్క ప్రతి స్థితిగతిలో తండ్రి ఓపిక దయచేసి నిరీక్షణతో ముందుకు నడవగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియులైన అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు కూడా మీ కాపుదల ప్రసాదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమాలను ఘనంగా జరిపించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.